గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాల్టి కోట్. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటాం. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తుంటాము, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రకరకాల డీలింగ్స్ చేస్తుంటాము, రకరకాల పనులు చేస్తుంటాము. ఏమిటి అంటే డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. ఎలాగైనా సరే ధనికులు అవ్వాలి. ధనికులు అయిన తర్వాత మన ఒక సుఖవంతమైన జీవితాన్ని మనం గడపగలగాలి, మనకు ఒక ఆర్థిక భవిష్యత్తును ఏర్పాటు చేసుకోగలగాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి పెళ్ళిళ్ళు, మంచి భవిష్యత్తుని వాళ్ళకి అందించాలి, మన భార్య పిల్లలకి, భార్యకి, మనకి మంచి ఆర్థిక భద్రతని ఏర్పాటు చేయాలి అని ఈ ఉద్దేశంతో మనం రాత్రింపగళ్ళు కొంత కొంతమంది అయితే పొద్దున్న 6 గంటలకి ఇంట్లోంచి బయలుదేరితే రాత్రి మళ్ళీ 12 గంటలకు కూడా వస్తారో లేదో. కొన్ని కొన్నిసార్లు చాలా దారుణమైన విషయం ఏంటంటే కొంత కొంతమందికి పిల్లల్ని మేలుకొని ఉండగా వాళ్ళు చూడటం అనేది ఏ వారం 10 రోజులకో ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఈ ఆదివారం రోజు పండగ రోజు ఇక వేరే పని లేక వీళ్ళు బయటికి వెళ్ళకపోతే కనుక, అది కూడా వీళ్ళు బయటికి వెళ్ళకపోతే కనుక అప్పుడు వీళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమిటి, ఎలా చదువుతున్నారు లేదా ఎలా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ వయసు ఎంత వస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అప్పుడు కానీ చూడలేరు. అంటే ఆదివారంలో సండే డాడీ, హాలిడే డాడీ అంటారు ఇట్లాంటి వాళ్ళని. అలాంటి అంత రకంగా మనం కష్టపడి పనిచేస్తున్నా సరే మనం గొర్రెతో ఒక బెత్తెడిలాగా ఎక్కడికెక్కడ ఖర్చులకు సరిపోతూ ఎక్కడికక్కడ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా మన జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా అలా ఆగిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే అండి, ఇక్కడ మనం చేస్తున్న పని లేదా కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది బ్యూటిఫుల్గా రకరకాల అఫర్మేషన్స్ అని, రకాల విజువలైజేషన్స్ అని, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ అని కొన్ని కొన్ని రకాలుగా, అంటే వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళకి తెలిసిన ప్రతి ప్రయత్నము, అంటే మానసికమైన ప్రయత్నము, శారీరకమైన ప్రయత్నము, వృత్తిపరమైన ప్రయత్నము, ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో శారీరకంగా కానీ మానసికంగా కానీ రకరకాలుగా కష్టపడుతూ కృషి చేస్తూ ఏదో రోజుకి మనం ధనికులం కాకపోతామా అని చెప్పి ఆశపడుతూ చేస్తూ ఉంటారు. ఈరోజు మంచిగా లేదు, నెక్స్ట్ డే మేబీ రేపు బాగుండొచ్చు, లేదా వచ్చే వారం బాగుండొచ్చు, లేదా వచ్చే నెల బాగుండొచ్చు, లేదా వచ్చే సంవత్సరం బాగుండొచ్చు. అలా భవిష్యత్తు మీద అత్యంత ఆశతో ఒక విధమైన దాన్ని ఏమంటారంటే ఒక విధమైన భరోసాతో లేదా ఒక విధంగా బాగుండకపోతుందా అనేటటువంటి కోరికతో, ఊహతో మన జీవితంలో రకరకాల బాధలు, రకరకాల కష్టాలు, రకరకాల కృషి చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం మారాల్సి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ చేస్తున్నా కానీ రిజల్ట్ రాకుండా ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే నేను నా 23 సంవత్సరాల అనుభవంలో, పరిశోధనలో కొన్ని వేల మందితో మాట్లాడి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన దాంట్లో నాకు అర్థమైన విషయం ఏమిటంటే, మనం ఏది ఏ విధంగా శారీరకంగా మానసికంగా కృషి చేస్తున్నామా, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కష్టపడుతున్నామా, విజువలేషన్లు, అఫర్మేషన్లు అని చెప్పి వాటి ద్వారా కష్టపడుతున్నామా, వీటన్నిటితో కూడా సంబంధం లేకుంటే, వీటన్నిటితో సంబంధం లేకుండా వాటన్నిటికంటే ముందు అసలు డబ్బు పట్ల మన వైఖరి ఎలా ఉంది, మనం ఆ డబ్బు అనే విషయాన్ని ఎలా చూస్తున్నాం, అసలు డబ్బు అనే విషయాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం, అసలు డబ్బు పట్ల మనకు ఆలోచన విధానం ఎలా ఉంది, డబ్బు పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకాలు ఎలా ఉన్నాయి, డబ్బు పట్ల మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఎలా ఉన్నాయి, డబ్బు పట్ల మనకు ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంది, బాంధవ్యం ఎలా ఉంది, ఏ విధంగా మనం డబ్బుని వచ్చినప్పుడు ఏ విధంగా మనలో మానసిక మార్పులు కలుగుతున్నాయి, ఆ డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర ఏ విధమైన మానసిక మార్పులు కలుగుతున్నాయి, ఆ డబ్బు మన దగ్గర నుంచి పోయినప్పుడు ఏ విధమైన మానసిక మార్పులు కలుగుతున్నాయి, అంటే ఆన్ టోటల్గా చెప్పాలంటే డబ్బు పట్ల మీరు ఏ విధమైన వైఖరిని కలిగి ఉన్నారు, ఆ విధమైన వైఖరి అనేది గనక మారకపోతే, ఆ విధమైన వైఖరి అనేది కనుక మీకు నిజంగా అది మారకపోతే, డెఫినెట్గా మనము ఏమి చేసినా ధనికులం కాలేము. ఎందుకు అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా డబ్బుల కోసం కష్టపడి తీరా ఆ డబ్బులు వచ్చే టైంకి ఆ డబ్బు పట్ల కనుక మనం నెగిటివ్ భావనలు కలిగి ఉన్నా, లేక ద్వేషభావనలు కలిగి ఉన్నా, లేకపోతే లిమిటేషన్స్ కలిగి ఉన్నా, లేదా డబ్బు పట్ల మనం ఒక విధమైన ఏమంటారు శత్రుభావంతో ఉన్నటువంటి ఉన్నా కూడా, లేదా డబ్బు పట్ల మనకు చిన్న చూపు ఉన్నా సరే, లేదా డబ్బు పట్ల భయం ఉన్నా సరే, ఆందోళన ఉన్నా సరే, ఆతృత ఉన్నా సరే,
ఇలా ఏవైనా సరే మన మానసికంగా మనకు మన డబ్బు పట్ల కనుక ఉంటే ఆ వైఖరి మారనంత వరకు, లేదా ఆ వైఖరి పాజిటివ్ నోట్లోకి, ఆ నెగిటివ్లో మనీ పట్ల మనకున్నటువంటి మెంటల్ ఫ్రేమ్వర్క్ అనొచ్చు దాన్ని, డబ్బు పట్ల మనకున్నటువంటి మెంటల్ ఫ్రేమ్వర్క్ ఎప్పటి వరకైతే అది పాజిటివ్గా మారదో అప్పటి వరకు కూడా మనం ఈ విధంగానే నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం. అదేవిధంగా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము, అది ఏం చేసినా సరే డబ్బు మన దగ్గరికి రాదు, చేతికి అందుతుంది నోటికి అందదు. మనలో చాలామందికి అనుభవాలు ఉంటాయి, కష్టపడిన తర్వాత చేతికి అందిన డబ్బు ఆహా చేతికి అందింది కదా అనేది, చేతి నుంచి నోటికి అందే లోపు అది జారిపోతూ ఉంటుంది, మరోడెవడో గద్దలా తన్నుకుపోతూ ఉంటాడు, లేదా మనకి అది ఎక్కడికి ఎందుకు పోయిందో ఎలా పోయిందో తెలియకుని పరిస్థితుల్లో అది మన చేతి నుంచి కూడా స్లిప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బు పట్ల మన వైఖరి మారినంత వరకు మనం ఏమి చేసినా ధనికులం కాలేం. ఆలోచించండి మిత్రులారా. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ బంధుమిత్రులతో పంచుకోండి, వాళ్ళకు కూడా ఒక కొత్త మార్గం చూపించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.